బాయ్కాట్ నెట్ఫ్లిక్స్, బాయ్కాట్ బాలీవుడ్, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తెరిచినా ఇవే హ్యాష్ ట్యాగ్లు, అవే పోస్టులు. అంతగా నెటిజన్లు బాలీవుడ్ను, నెట్ఫ్లిక్స్ను ఎందుకు టార్గెట్ చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్. అవును, 1999లో దేశం మొత్తాన్ని కుదిపేసిన రియల్ హైజాక్ ఎపిసోడ్ను బేస్ చేసుకుని రూపొందించిన ఈ వెబ్ సిరీస్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారిపోయింది. ఈ వివాదం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. నెట్ఫ్లిక్స్కు కేంద్రం నోటీసులు ఇవ్వడం మొదలు హైకోర్టులో పిల్ దాఖలయ్యే వరకు వెళ్ళింది. అయితే ఈ స్థాయిలో వివాదమయ్యేంతగా మేకర్స్ చేసిన తప్పేంటి? ఉగ్రవాదుల అసలు పేర్లు ప్రస్తావించకపోవడమే కొంపముంచిందా? కరుడుగట్టిన పాకిస్తానీ టెర్రరిస్టుల అసలు పేర్లు బయట పెట్టకుండా హైజాక్ సమయంలో ఉపయోగించిన హిందూ పేర్లనే ఎందుకు ఉపయోగించారు? వీటన్నింటికి మించి 1999 నాటి కాందహార్ హైజాక్ ఎపిసోడ్లో ఉగ్రవాదులు బోలా, శంకర్ పేర్లను కోడ్ నేమ్స్గా ఎందుకు ఉపయోగించారు? లెట్స్ వాచ్ ది ఇంట్రెస్టింగ్ స్టోరీ. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాందహార్ కాంట్రవర్సీ, ట్రెండింగ్ లో బాయ్కాట్ బాలీవుడ్, నెట్ఫ్లిక్స్ హ్యాష్ ట్యాగ్స్, ది కాందహార్ హైజాక్ సిరీస్ మేకర్స్ చేసిన మిస్టేక్ ఏంటి? ఇటీవలి కాలంలో బయోపిక్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. ధోని మొదలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఎమర్జెన్సీ వరకు వ్యక్తులు చరిత్ర మరిచిపోలేని ఘటనలలో సినిమాలుగాను లేక వెబ్ సిరీస్ గాను రూపొందించి సక్సెస్ అవుతున్నారు. సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కథలను, సన్నివేశాలను రక్తికట్టించడంతో ఆడియన్స్ అటెన్షన్ ఆ తరహా సినిమాలపై కాస్త గట్టిగానే ఉంటోంది. ఫలితంగా కలెక్షన్లు సునామీలా వస్తున్నాయి. వెబ్ సిరీస్లకైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కోట్లు కురిపించి మరీ కొనేస్తున్నాయి. కానీ చరిత్రను కథగా చూపెట్టేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలి, లేదంటే అదే సరిదిద్దుకోలేని తప్పు అవుతుంది. బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ IC 814 ది కాందహార్ హైజాక్ విషయంలో అదే జరిగింది. IC 814 ది కాందహార్ హైజాక్ యావత్ దేశం కల్లో కూడా ఉలికిపడే ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందిన సిరీస్ ఇది. మేకర్స్ ఇలాంటి కథల్ని ఎంచుకున్నప్పుడు సాధారణంగానే సినిమాటిక్ లిబర్టీ తీసుకుని సన్నివేశాలను మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తారు. కానీ కాందహార్ హైజాక్ లో మాత్రం అది రివర్స్ లో జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ లో ఉగ్రవాదులకు హిందూ పేర్లు పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ నెట్ఫ్లిక్స్, బాయ్కాట్ బాలీవుడ్ హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ కు ప్రభుత్వం సమన్లు సైతం జారీ చేసింది. ఈ సిరీస్ లోని వివాదాస్పద అంశాలపై వివరణ ఇవ్వాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వివాదం ఎందుకంటే సిరీస్ లో బోగర్, డాక్టర్, చీఫ్, బోలా, శంకర్ అనే కోడ్ నేమ్స్ తో ఐదుగురు హైజాకర్ల గుర్తింపును దాచడంపై నెట్టింట వివాదం రగిలింది. సిరీస్ నిర్మాత అనుభవ్ సిన్హా టెర్రరిస్టుల అసలు పేర్లను మార్చి వారి నేరపూరిత ఉద్దేశాన్ని చట్టబద్ధం చేశారని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దశాబ్దాల తర్వాత హిందువులు IC 814 ను హైజాక్ చేశారని ప్రజలు అనుకుంటున్నారు అనేది ఆయన ఆరోపణ. ఆయన మాత్రమే కాదు, చాలా మంది ఇతర ఎక్స్ వినియోగదారులు ఉగ్రవాదుల పేర్లపై మండిపడ్డారు. బోలా, శంకర్ పేర్లు ఎందుకు పెట్టారని, అసలు పేర్లను ఎందుకు దాచిపెట్టారని మండిపడుతున్నారు. చివరికి INB మంత్రిత్వ శాఖ నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ ని వివరణ కోసం పిలిచింది. మరోవైపు ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ కు కేంద్రం నుంచి సమన్లు అందడంతో కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ తాజాగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారుల ముందు హాజరయ్యారు. కంటెంట్ విషయంలో తాము సమీక్ష చేపడతామని ఆమె కేంద్రానికి హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో నెట్ఫ్లిక్స్ కు కేంద్రం పలు ప్రశ్నలు సంధించింది. హైజాకర్ల వాస్తవ పేర్లను స్పష్టంగా తెలిపేలా స్క్రీన్లపై క్యాప్షన్లు లేదా రైడర్లు ఎందుకు ఇవ్వలేదు? హైజాకర్లను మానవత్వం ఉన్నవారిగా చూపిస్తూ మధ్యవర్తుల్ని బలహీన పరులుగా, గందరగోళానికి గురవుతున్న వారిగా ఎందుకు చూపించారు అని కేంద్రం ప్రశ్నించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే కంటెంట్ ను సమీక్షిస్తామని నెట్ఫ్లిక్స్ హామీ ఇచ్చినట్టు తెలిపాయి. భవిష్యత్తులో దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండే కంటెంట్ ను తమ మాధ్యమంలో ప్రసారం చేస్తామని చెప్పినట్లు తెలిపాయి. అలాగే చిన్నారులకు సంబంధించిన కంటెంట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని ఓటీటీ సంస్థ హామీ ఇచ్చింది. కానీ ఇక్కడితో వివాదం ఆగలేదు. అప్పటికే వ్యవహారం కోర్టుల వరకు వెళ్లిపోయింది. సామాజిక మాధ్యమాల్లోనూ నెటిజన్ల ఆగ్రహం చల్లారలేదు. నిజానికి IC 814 కాందహార్ హైజాక్ సిరీస్ లో ఉపయోగించిన ఐదుగురు హైజాకర్ల కోడ్ నేమ్స్ ని 1999 నాటి హోంశాఖ కూడా ధృవీకరించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ లో కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి. సంబంధిత డాక్యుమెంట్స్ ప్రకారం ఉగ్రవాదుల అసలు పేర్లు ఇబ్రహీం ఆధర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ, షకీర్. కానీ హైజాక్ సమయంలో ఉగ్రవాదులు తమ సొంత పేర్లను వాడుకోలేదు. బదులుగా కోడ్ నేమ్స్ చీఫ్, డాక్టర్, బోగర్, బోలా, శంకర్ అని పిలుచుకున్నారు. దీన్నే సిరీస్ లో చూపించారు. కానీ మేకర్స్ చేసిన తప్పంతా ఒక్కటే,
కోడ్ నేమ్స్ తో పాటు అసలు పేర్లను స్పష్టంగా చెప్పకపోవడం, చరిత్ర నుంచి తీసుకునే ఎన్నో కథలు సినిమాటిక్లు బట్టి తీసుకునే మేకర్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదుల అసలు పేర్లు బయటపెట్టడంలో మాత్రం స్వేచ్ఛ తీసుకోకపోవడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. అది మాత్రమే కాదు, హైజాక్లను మానవత్వం ఉన్నవారిగా చూపించి మధ్యవర్తుల్ని బలహీన పరులుగా గందరగోళానికి గురవుతున్న వారిగా చూపించడము వివాదాన్ని రగిల్చింది. కేంద్రం సైతం నెట్ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ పై ఈ ప్రశ్నలని సంధించింది. అయితే కేవలం ఒక వెబ్ సిరీస్ లో రెండు పేర్లు పట్టుకుని ఇంతటి వివాదం రగల్చడం అవసరమా అని మీకు అనిపించొచ్చు, కానీ ఇది చిన్న విషయమేం కాదు. ఎందుకంటే కాందహార్ హైజాక్ ఘటన భారత చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయం. ఎందుకో తెలియాలంటే ఆ 7 రోజుల టెర్రర్ హైజాక్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అది 1999 డిసెంబర్ 24. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 నేపాల్ రాజధాని కాఠ్మండు నుంచి టేకాఫ్ అయింది. ఆ విమానం ప్రయాణమంతా సజావుగా సాగితే భారత్లోని లక్నోలో ల్యాండ్ అవ్వాలి, కానీ అలా జరగలేదు. ఎందుకంటే IC-814 విమానం హైజాక్ అయింది. IC-814 లో 176 మంది ప్రయాణికులు, మరో 15 మంది సిబ్బంది ఉన్నారు. ముసుగులు ధరించిన 5 ఉగ్రవాదులు విమానం హైజాక్ చేస్తారు. భారత గగనతలంలోకి రాగానే ముసుగు ధరించిన ఓ మిలిటెంట్ కాక్పిట్ వైపు వెళ్లాడు. విమానాన్ని లాహోర్ కు తీసుకువెళ్లాలని, లేదంటే బాంబుతో విమానాన్ని పేల్చేస్తానని పైలట్ ను బెదిరించాడు. ఆ వెంటనే ముసుగులు ధరించిన మరో 4 మిలిటెంట్లు సీట్లలో నుంచి లేచి విమానంలోని 4 వేర్వేరు చోట్ల నిల్చున్నారు. ప్రయాణికులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. తేరుకునేలోపే తమ విమానం హైజాక్ అయిందన్న చేదు నిజం వారికి అర్థమైపోయింది. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. ఉగ్రవాదుల డిమాండ్ మేరకు కెప్టెన్ దేవీ శరణ్ విమానాన్ని లాహోర్ వైపు మళ్లించారు. అయితే అందులో ఇంధనం తక్కువగా ఉంది, దీంతో విమానాన్ని అమృత్సర్ లో దించాల్సి వచ్చింది. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకునేందుకు భద్రతా దళాలు ఏర్పాట్లు చేసుకున్నాయి, కానీ ఈ విషయాన్ని హైజాకర్లు పసిగట్టేశారు. మరికొన్ని నిమిషాలు అమృత్సర్ లో విమానం ఉంటే తమ ఆటలు సాగమని గ్రహించిన టెర్రరిస్టులు వెంటనే విమానాన్ని టేకాఫ్ చేయాల్సిందిగా పైలట్ ను బలవంతం చేశారు. ఆ వెంటనే ప్లేన్ పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లింది. లాహోర్లో ల్యాండ్ అవ్వాలనేది టెర్రరిస్టుల ప్లాన్, కానీ అక్కడ ఎయిర్పోర్టు అనుమతి ఇవ్వలేదు. పైగా లాహోర్ విమానాశ్రయంలో లైట్లు కూడా ఆఫ్ చేయించింది. అయితే ఇంధనం నింపుకునేందుకు IC-814 ల్యాండ్ అవ్వడం తప్పనిసరి కావడంతో చివరి క్షణాల్లో అనుమతి దొరికింది. ఇంధనం నింపుకున్న వెంటనే లాహోర్ విమానాశ్రయం నుంచి విమానం వెళ్లిపోవాలని పాకిస్తాన్ చెప్పింది. ఆ తర్వాత విమానం దుబాయ్ విమానాశ్రయానికి వెళ్లింది. ఇక్కడ భారత్ మరో వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నం చేసింది. అక్కడ హైజాకర్లపై చర్యలు చేపట్టేందుకు భారత్ UAE అనుమతి కోరింది, కానీ అందుకు UAE అంగీకరించలేదు. అయితే మహిళలు చిన్నపిల్లల్ని విడిచిపెట్టేలా ఉగ్రవాదులతో చర్చలు జరిపింది. చివరికి 27 మంది ప్రయాణికుల్ని విడిచిపెట్టిన హైజాకర్లు మళ్లీ విమానాన్ని టేకాఫ్ చేయించారు. ఈసారి వారి గమ్యం ఆఫ్ఘనిస్తాన్లోని 2 అతిపెద్ద పట్టణమైన కాందహార్. విమానం కాందహార్లో ల్యాండ్ అయిన తర్వాతే ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. నేపాల్లో టేకాఫ్ అయిన ప్లేన్ అమృత్సర్, లాహోర్, దుబాయ్, చివరికి కాందహార్లో ల్యాండ్ అయిన ఉగ్రవాదుల డిమాండ్ అంటూ పూర్తి క్లారిటీ రాలేని పరిస్థితి. చివరికి పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు సాగించే హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ హైజాక్ తమ పనినని ప్రకటించుకుంది. ఇస్లామిక్ ఉగ్రవాదులు ముస్తాక్ అహ్మద్ జర్గర్, మౌలానా మసూద్ అజర్, షేక్ ఒమర్లను విడిచిపెట్టాలన్నదే ఉగ్రవాదుల డిమాండ్. చివరికి హైజాక్ల డిమాండ్ మేరకు విడుదల చేసిన 3 ఉగ్రవాదుల్లో ఒకరు ఆ తర్వాతి కాలంలో అరెస్టు కాగా, 2 మాత్రం పాకిస్తాన్ కేంద్రంగా ఇప్పటికీ యథేచ్ఛగా ఇండియాపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉన్నారు. విడుదలైన వారిలో ముస్తాక్ అహ్మద్ జర్గర్ కశ్మీర్ కేంద్రంగా కొనసాగుతున్న మిలిటెంట్ మూకకు నాయకుడు. మరోవంక మసూద్ అజర్ ఆ తర్వాతి ఏడాదే జైషే మొహమ్మద్ సంస్థను ఏర్పాటు చేసి భారత్పై నేటికీ విషం చెముతూనే ఉన్నాడు. ఇక షేక్ ఒమర్ తర్వాతి కాలంలో పాకిస్తాన్లో డేనియల్ పర్ల్ అనే జర్నలిస్ట్ ని హతమర్చిన నేరంలో అరెస్టయ్యాడు. పాక్ ప్రభుత్వం అతడికి ఉరిశిక్ష ఖరారు చేసింది. నిజానికి హైజాక్ ఘటన తర్వాత ముస్తాక్ అహ్మద్ తెర వెనక్కి వెళ్లిపోయిన మసూద్ మాత్రం ఉగ్రవాదానికి కొత్త జీవం పోసి 1000 తలలతో మన దేశంపై విషం వదులుతున్నాడు. జమ్మూకశ్మీర్లోనూ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆత్మాహుతి దాడులకు రూపకల్పన చేసిన దారుణ చరిత్ర మసూద్ సొంతం. భారత పార్లమెంట్ జమ్మూకశ్మీర్ అసెంబ్లీపై ఆత్మాహుతి దాడుల వెనుక వ్యూహకర్త కూడా మసూద్ అజహరే. ఆ తర్వాత కూడా భారత్లో పలు ఉగ్రవాద దాడుల వెనుక మసూద్ హస్తం ఉందని చెబుతారు. హైజాక్ ఘటనకు ముందు జైలులో ఉన్న మసూద్ను విడిపించారు.
తప్పించేందుకు అతని సోదరుడు యూసఫ్ విఫల యత్నం చేశాడు. నిజానికి భారత నిఘా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి సరైన విధంగా స్పందించి ఉంటే ఆ హైజాక్ జరిగేదే కాదు. ఉగ్రవాద కుట్రకు సంబంధించి తమకు అందిన సమాచారాన్ని నిఘా యంత్రాంగం తేలిగ్గా తీసుకుంది. మరోపక్క రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాకు చెందిన అత్యున్నత అధికారి కూడా తనకు అందిన సమాచారాన్ని లైట్ తీసుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్టు నరరూప రాక్షసుడైన మసూద్ అజర్ నేటికీ భారత్పై కుట్రలు చేస్తూనే ఉన్నాడు. అందుకే నిఘా వర్గాలు ఏ చిన్న సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని నేర్పించిన ఘటనగా కాందహార్ హైజాక్ ఉదంతం మిగిలిపోయింది. అలాంటి హైజాక్ ఎపిసోడ్ ను సిరీస్ గా రూపొందించడమే ఓ సవాల్. అలాంటిది ఉగ్రవాదుల పేర్లు, వారిలో లేని సాఫ్ట్ యాంగిల్ చూపించే ప్రయత్నాలంటే ఎవరు మాత్రం యాక్సెప్ట్ చేస్తారు? అందుకే నెట్టింట నెటిజన్లు కాందహార్ మేకర్లను నెట్ఫ్లిక్స్ ను ఏకీపారేస్తున్నారు.